నేతకు 72వ దినోత్సవ కార్యక్రమం ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జూలై 8న ఐక్యరాజ్యసమితిగా ప్రకటించినందుకు రాష్ట్రానికి ఒకసారి రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మహానేత మనకు అందరి గుండెల్లో ఎప్పుడూ చిరస్మరణీయులుగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఆయన మరపురాని మహానేత నిజంగానే ఆయన సంక్షేమంలో కూడా ప్రజల హృదయంలో ఎప్పటికీ ఆయన జీవించి ఉంటారు. ఆయనకు 72వ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకోవడమే కాకుండా ఈ సృష్టిలో సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఆయన మన మదిలో ఉంటారు అని చెప్పుకోవచ్చు. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఒక 108 కావచ్చు, ఒక ఆరోగ్యశ్రీ కావచ్చు, రైతులకు సకాలంలో సబ్సిడీలు కావచ్చు, మహిళలకి వడ్డీ లేని రుణాలు కావచ్చు, వీటన్నిటిలోనూ ఆయన మన మనసుల్లో ఉంటారు. అదేవిధంగా ఆ తర్వాత ఆయన పాలన తర్వాత దాదాపుగా దశాబ్ద కాలం తర్వాత అలాంటి పాలనని వారి తనయుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మనమందరం చూస్తూ ఉన్నాము. మరొక్కసారి ఆ మహానేతకు 72వ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తెనాలి టౌన్లోని ఈరోజు అమరవీరుల స్తూపాల వద్ద మా గౌరవనీయ శాసనసభ్యులు గారి చేతుల మీదుగా మన ఘన నివాళి సమర్పించుకుంటున్నాం. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్. టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం.